హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆనాడు మరి గురువు గొప్ప అనకపోతు, తల్లి గొప్ప అనకపోతు, తండ్రి నేను గొప్ప అనకపోతు, మరి అయినా దేవుడు గొప్ప అనకపోతు. మొగడు 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 కూర్తాను నీకేమరి దానికి పోగులు పెడతా. మొగడు గొప్ప మొగడు గొప్ప కాదు, నడవంతాడు వచ్చి నడవంతాడు. నువ్వు నా బిడ్డలే కాదు అని మారు మారు దెబ్బలు కొడుతున్నాడు ఆ కన్న తండ్రి. మొగడు మొగడు గుర్తాను కేమరి కానీ దేవుడు గొప్ప కాదన్నా, నడవంతరం వచ్చిన దేవుడు గొప్ప కాదు, గురువు గొప్ప కాదు, తల్లి గొప్ప కాదు, తండ్రివి గొప్ప కాదు, ఈ ఆడదానికైనా భర్తే గొప్ప అన్నారు నానా. భర్త గొప్ప నందుకు బిగారు సుందరే ఉన్నానా, గిరగిర గిరగిర విమ్మి ధరణి మీద అండవేంటి, ఎరుగంత బాలము నా ఎర మీద కడితివా నానా. నాన్న ఉగ్రసేన రాజా నీ కాలెక్కడ నా వీపెక్కడ నేనా ఆడదానికి భర్తే గొప్ప నానా. భర్తను మించిన భాగ్యం లేదు, మొగర్ని మించిన మోక్షము లేదు నానా. 20 ఏళ్ళు సుఖపడా మగారిల్లు ఆడదానికి, 80 ఏళ్ళు కష్టపడా అత్తగారిల్లు అందరే రానా. ఆటలు మాటలు అమ్మగారిల్లు అరిసి కట్టం వేసేది అత్తగారిల్లు ఆడదానికి, నీడల్లు నిమ్మల్లు తల్లి గారిల్లు నిలిసి కష్టం వేసేది అత్తగారిల్లు అందరే నానా.
మరి కాల మీద పడితే కనికారం ఎక్కడిది అని ఆ కన్న బిడ్డను మారుమారు దెబ్బలు కొడుతా అంటే వలవల వలవల వల తీరుతుంది ఆ కన్న బిడ్డ. మరి గురుసు చిన్న బిడ్డ మరి నీలారి కళ్ళలో నీళ్లు నింపుతున్నది, అవలాంటి కళ్ళకు రవలో వస్తూ దుఃఖం అడుపుతున్నది. కొట్టంగ కొట్టి కన్న తండ్రి గాని ఎంతైనా గాని చూడుండ్రి ఆ కన్న తండ్రి, మరి షయ్య ఎక్కడా, ఆ బిడ్డ షెంపెక్కడా, నా బిడ్డను నేను కొట్టినా నా బిడ్డ ఇవ్వాల తెలుసు తెలవక ఆ మాట మాట్లాడవచ్చు. అయ్యో కన్న తండ్రి మనసు కన్న తండ్రి ప్రేమ చూడుంది, నా పాపపు క్షేత్రతో నా బిడ్డను కొట్టుకుంటే నా బిడ్డగా మాట మాట్లాడకుంటే అయిపోవునని నా బిడ్డ వేటికి వెళ్ళిపోయి బిడ్డను బతిలాడతా బవలాడతా. తండ్రి అన్న గొప్పోడు అనవంట, తల్లి అన్న గొప్పది అనవంట, దేవుడు అన్న గొప్పోడు అనవంట, శివరికి గురు అన్న గొప్పోడు అనవంటనని ఆ బిడ్డ వేడికి వచ్చిన కన్న తండ్రి. అయ్యో బిడ్డ రావే కన్న బిడ్డ నువ్వు ఇంకెన్నిసార్లు అడిగిన ఈ ప్రశ్నలు, దీచిన దేవుడు నాకు గొప్ప కాదు, కన్న తల్లి నాకు గొప్ప కాదు, ఆ విద్య చెప్పిన గురువు నాకు గొప్ప కాదు, జన్మనిచ్చిన నాకు తండ్రి కాబట్టి నువ్వు కూడా గొప్ప కాదు, నా భర్తే నాకు గొప్ప. ఇంతమోసానికి బాధపడ ఉండేవని నేను చెప్తాను, ఆడే గొప్ప అని చెప్తాను. ఎందుకు నేనేమన్నా ఇప్పటికైనా మంచిదే అనిపిస్తాను, నేను ఆ తల్లిన గొప్పది అనిపించింది.
పండాలా గొప్ప అనిపించింది అనిపిస్త కొందరు తండ్రి అంత ధనం కొట్టుతారా చెల్లె అక్క తండ్రి చేత అంత ధనం దెబ్బలు తినబడుతుంది బొమ్మ కొట్టబట్టే తండ్రి గొప్ప అంటారా అది నేను ముళ్ళేం పోతాండి అక్క నాకన్నా మీరు ముందు పుట్టిండ్రు కానీ మీకు అజ్ఞానం ఉండరు సుజ్ఞానం మీకు ఇంకా రాలేదు నేను అక్క ఊకల్ని అక్క నాకన్నా మీరు ముందు పుట్టిండ్రు కానీ మీరు ఇంకా అజ్ఞానం ఉండరు సుజ్ఞానం రాలేదు ఓ మొగని చేసుకుంటే ఏం సంబరం ఉంటుంది మొగని చేసుకుంటే ఏం సంబరం వారి కండాలే వారి నోమాలి వారి బట్టలు పిండాలే వారి తానం పోయాలి అజ్జన్న పడాలి వాళ్ళు అమ్మడన్న పడాలి వచ్చిన పడాలి వాడు ఏ కట్టిన కళ్ళాడు ఏ అంబార్ బుక్కుటోడు ఏ దోతి కట్టిటోడు ఏ పాయింట్ వాడు ఏ లాగుడు వాడిని వేసుకుంటే ఏం సంబరం ఎందుకక్క అన్నం అయినా దాంతో అన్నం కాకుండా దాంతో కారం ఎక్కువైన దాంతో ఉప్పు తక్కువ అయిన దాంతో వాడు కొట్టాలని సందు పెట్టుకుంటే ఎట్లయినా చెల్లె అక్క అండం పెడతాడు దాటి తోడు దెబ్బలు తింటాను అదే ఆడెట్ల గొప్పడైతాడు అని మొన్న మనం హైదరాబాద్ కదలేను హైదరాబాద్ ఆగింది కట్టిన స్తంభం ఉంటాయి స్తంభాన్ని కొరిగి పండుకుంటే కుక్కలా చుట్టుపోయలేను అక్క ఎంతైనా ఆడదానికి భర్త తోటే భాగ్య మొగలు తోటే మోక్షన్ మాట సచ్చింటలే మొగుడు గొప్ప లేకపోతే తల్లి గొప్పనే కాదు తండ్రి గొప్పనే చెల్లె చిన్నప్పటి సంది నీకు అక్షర శ్రీకారం పెట్టింది నేను ఆ బడికి పోక ముందు మా పక్కకి ఎదురని ఎత్తుకుంది రాధించిన నువ్వు సొంతమా రావా నువ్వు జాబితా రావాలని అప్పట్లెక్క మన ముగ్గురం కలిసి కుక్క తల్లి పిల్లలం కాదు ఒక్క తల్లి అన్నా అక్క ఇప్పుడు ఏంటని బాధ్యత చెప్పే తొందరగా కాబట్టి అన్నట్టు నువ్వు అనాలి చిన్నప్పుడు నువ్వు ఎట్లా అన్నావో ఇప్పుడు కట్టినా ముందుగా నువ్వు నాకు ఎట్ట సార్లు చెప్తే ఎట్లా అంట కానీ గురువు గురువు గొప్ప కాదు దేవుడు దేవుడు గొప్ప కాదు తల్లి తల్లి మన తల్లి మన తల్లి అమ్మ అమ్మ గొప్ప కాదు తండ్రి తండ్రి మన తండ్రి మన తండ్రి మన తండ్రి కాదు గొప్ప కాదు బాబు అడిగినారేమండీ ఇద్దరు పెద్ద అక్క ఎల్లండు ఇద్దరు ఎన్ని చెప్పినా కానీ భర్తే గొప్ప అని అంటాను అంటాను ఆ తండ్రి ఎందుకు చెప్పినా కానీ భర్తే గొప్ప అని అంటాను బిడ్డ నీకు భర్త గొప్పోడు నీకు మొగడు గొప్పోడు అని ఎప్పుడు అన్నావు మొగడు గొప్పోడు ఎప్పుడు అన్నావు ఇక నీకు నేను పెళ్లి అయ్యని అన్నాడు ఆ కన్న నీకు పెళ్లి అయ్యనే అంగట్టు నీ ఇద్దరు అక్కలు పెద్ద అక్కలకు పెళ్లి చేస్తాను నాకైతే చెప్పాలి చెయ్యాలి తొందర చెయ్యి నానా
అయితే ముఖం మీద అన్నట్టు నాకు పెళ్లి అయ్యేవిగా, ముట్టు బ్రహ్మచారి అనే భూమి మీద బతకన్నా అంతే. అయితే నాకన్నా నా ముఖం మీద అన్నట్టు పెద్దకలకు పెళ్లి చేస్తా, కోరుకున్న వరకట్టం ఇచ్చి మంచి పిల్లగాని సచ్చి పెళ్లి అంతే పెళ్లి అన్నడా కన్న తండ్రి. ఆ ఉగ్రసేన మహారాజు ఆగో శృంగరి వల్లే పెట్టుకొచ్చు నా కొడుకు శృంగరి వల్లన్నా, ఇవల్ల నేను నా పెద్ద బిడ్డలకు పెళ్లి చేస్తాను అనుకుంటున్నా. ఆగో ఇక్కడ దగ్గర నా తోడ పుట్టిన శల్లే మహేంద్ర పట్టణాన్ని పరిపాలిస్తాడు మహేంద్ర మహారాజు, మా బావ మహేంద్ర మహారాజు, మా శల్లే మరి మహాలక్ష్మి ఉన్నది. వాళ్ళు కన్నారు ఇద్దరు కొడుకులా, మరి ఎటువంటి ఆ పిలగల్లు అనంజయుడు ధనంజయుడు. నాకు చెల్లె కొడుకులు నిరాశ పడుతున్నా, నాకు అల్లుళ్ళు అయితరు, నా పెద్ద బిడ్డలకు కోరుకున్న వరకట్టనిచ్చి ఆ ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేస్తా. నాకు నా చెల్లెతో అని చెప్పి, నా బావతో అని చెప్పి, నా అల్లుల నుండి నా చెల్లెని బావని తోలుకరమ్మన్నాడు ఆ ఉగ్రసేన మహారాజు. అప్పుడు శృంగారి మల్ల ఏ పరిషి కట్టె పట్టుకొని ఇక్కడ మహేంద్రపురి పట్టణంలో కూడా ఒకప్పుడు వాళ్ళ గూన పెంకుటి ఉండే ఇలా శల్య మహాలక్ష్మి గూన పెంకుటిలు కనబడతారు. బొమ్మలు కనబడతారు మహాలక్ష్మి మంచిగా మాట్లాడు. లచ్చవ కాదు, మంచిగా మాట్లాడాలి, నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడు. ఎందుకు ఎందుకే కథ మాట్లాడుతున్నా? ఎందుకంటారా? నువ్వు వేలు పెడతా కాలు పెడతాది ఒకటంటే నూట ఒక్కటంటది మారిపోయింది మొత్తం. ఏ అలా కంపెనీ వాళ్ళు ఇద్దరే మారిపోయింది మొత్తం. ఇదేనా బంగ్లా? పెద్ద బంగ్లా. అంతకుముందు గుణకపట్టి ఉండే కదా, గుణకపట్టి తీసేసారు, మంచిగా పెద్ద స్లాబ్ వేసేది. అందుకనే మెల్లగా మెల్లగా అదుపు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి మంచిగా దొరసాని అన్నాడు. ఆ పిలుస్తావు మహాలక్ష్మి? ఓ మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఓ ఎవరయ్యా? నువ్వేనా? నేనే లక్ష్మి అంటే కనబడుతుంది ఇక్కడే లక్ష్మి. నేను శృంగారమాలయం. ఎందుకు వచ్చినవరా? ఎవరిరా? అడిగిరా దిగిరా. లచ్చవ లచ్చవ అంటే నా పేరు పెట్టిస్తాను మళ్ళీ. అంటే నేను చిన్న కుల పోని కాబట్టి మీ ఇంట్లోకి రావచ్చా? అంటే నేను కొత్త పాలకే కొత్త రక్తం అవుతా. ఎవరు వచ్చినా కదే రక్తం అవుతుంది, కానీ పక్కన ఉండాలి. ఇక్కడ ఎందుకు వచ్చినవరా? గట్లాడుతానా? సరే గాని అమ్మా, మీ అన్నకు ఇద్దరు బిడ్డలు, ముగ్గురు బిడ్డలు. పెద్ద బిడ్డ మదన సుందరి, సుగుణ సుందరి. చిన్న బిడ్డ గుణమంతురాలు గుణ సుందరి. మరి ఆ ఇద్దరు పెద్ద బిడ్డలకు పెళ్లి చేస్తానట. మరి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారట. నీ కొడుకులు మరి అనంజయుడు ధనంజయుడు. నీ ఇద్దరు కొడుకులకు ఆయన ఇద్దరు బిడ్డల పెద్ద బిడ్డల నుంచి పెళ్లి చేస్తానట. కొడుకున్న వరకట్టం ఇచ్చి నీ కొడుకులకు పెళ్లి చేస్తానట. నీ భర్తను తోలుకోని, నీ కొడుకులు తోలుకోని ఉన్న పరంగా రమ్మన్నదని చెప్పిండు శృంగరల్ల వల్లయ్యో. అయితే మా అన్నకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డలు మల్లసుందర సుబ్ర సుందరికి, నా ఇద్దరు కొడుకుల నుంచి పెళ్లి చేస్తున్నారు. అయినా కొడుక మంచి వార్త తీసుకొచ్చిన నాకు ఇద్దరు కొడుకులు. సరే మంచి కొడుకు ఎవరా? పోతా గానీ వెళ్ళిపో. ఇంతగానో బాధపడుకుంటూ వచ్చిన ఇంద్ర పడొచ్చిన 150 కిలోమీటర్లకు వెళ్ళి ఆ ట్రైన్ లో వచ్చినాం. బైకులు పట్టుకొని ఒక్కోసారి కాదు కొద్దిమంది. అయినా సరే నేను ఆకలి బాగా అవుతాంది, కొంచెం అంత అన్నం ఉంటే పెట్టు, అన్నం తినక పోతావా? అన్నం అయిపోయింది కాదు కొడుకు, ఇంకా అన్నం కాదు. గంజు పెట్టి ఆ గ్యాస్ ముట్టించి అదే అన్నం వాడితేనే చేయగలుగుతా. మరి అన్నం చేయకుండా మంచిదే. ఇంత ఛాయ పొట్ట పోయావా? ఛాయనా? నాకే 3 రూపాయల కోటేశ్వర తరగతి వస్తాను. 2 రూపాయలు 3 రూపాయలు 3 రూపాయల కోటేశ్వర అందుకే 3 రూపాయల కోటేశ్వర అయితే ఛాయ పెట్టుకుని రావాలంటే 10 రూపాయలు. ఇప్పటికాయ మా ఊరు అవుతారా?
మధ్యలో బావి ఉన్నది గవర్నమెంట్ బావి, గవర్నమెంట్ బావి. ఆ బావి కాడు పోయి నిన్ను ఎదుర్కోవాలి. ఆ బావి నుండి ఎదుర్కొని చల్లగా తీయ ఉంటే అక్కడ బావి లేకపో సరనందరు సుంకర్ మల్ల ఈ మాట చెప్పి వెళ్ళిపోయే భవనాల లోపల మా లక్ష్మి రాజు మహేంద్ర మహారాజు ఆ గురు భవనాల పేరుకి వచ్చిండు బామా ఇందుకొరకు సంబరంగా నువ్వు సంతోషంగా ఉండే. ఇక ఎప్పుడు మహేంద్ర మహారాజు అడిగినప్పుడు ఆ మహాలక్ష్మి అన్నది నాదా ఇవాళ మా అన్నగారికి ఇద్దరు బిడ్డ ముగ్గురు బిడ్డలు. ఇప్పుడు పాత్ర మారాలి ఏమండి, మా అన్నగారికి బతాలు చేసిండు, మా అన్నగారు బతాలు చేసిండు కాబట్టి మనకి ఇద్దరు కొడుకులు, మన కొడుకులు తీసుకున్న పోయిన అన్నగారు మీరు లగ్గం చేసుకుని చంపావయ్యా. నేను రానే అయ్యో మా అన్నగారు మంచివాడే అందరం ఉన్నా అని అన్నగారి దగ్గర మన ఇద్దరికి పెళ్లి అయినాడు పెట్టిండు బొట్టు, ఇవాళ పెడత బొట్టు పెద్ద బాబు. ఏంటిదయ్యా మన మా ఇద్దరికి పెళ్లి అయినాడు పెట్టిండు బొట్టు, ఇవాళ పెడత బొట్టు. ఓహో పెళ్లి అయినప్పుడు పెట్టిండు బొట్టు, ఇక పెడత బొట్టు అంటున్నావా? ఈ అప్పటిది ఇప్పటిది కలిపి గడప గడపల తోటి ఆ కొడుకు పెడుతున్న పో బొట్టు పెడతారా? అయితే గడపల కొడుకు బొట్టు పెట్టారు బొట్టు కాసేపడతాను. మరి ఎందుకయ్యా మా అన్నగారికి అని అని చేసిండు. అక్కడ సాంప్రదాయం మంచిగా ఉండాలి. నేను అరే సమదే నేను ఒక మాట చెప్తాను, ఎందుకొరకు ఊరంటారంటే కొత్తగా మాకు ఇద్దరికి పెళ్లి అయింది, పెళ్లి అయిందావా? మాకు పెళ్లి అయిందావా? పెళ్లి అయినాక నా భార్య ఏదో పండుగ అత్తగారి దిగింది. ఇక నేను దోరు కచ్చుకుంటా చెప్పి మా అత్తగారి దిగినా పోయినా పోయే వారకల్లా గిట్ల మా అత్తగారి కడపల్ల గిట్ల కాలు వేసిన ఆ గిట్ల ఆ గిట్ల కాలు వేసినాక మా పెద్ద బామ్మారు అంటాడు, మా బామ్మారిది ఉగ్రసేన మహారాజు నన్ను చూసి అంటాడు, ఓ గంగడ్డ బావా ఇప్పుడు అత్తారా ఆ తొడ మంచుకున్నా మిరపతోడ పచ్చే మంచు గంగట్ట బావ అన్నంతరి వాళ్ళకి పోతాం. ఆయన డాడీ ఓ డాడీ సంవత్సరం అమ్మా చెప్పు నువ్వు నిజంగానే గంగడ్లో లేకనే ఉన్నావు మంచిగా ఎందుకురా? ఒక్క నాడు ఆయన బట్ట కట్టాడు ఆయన అంకి తొడగబోయింది ఆయన సిప్ల బాబు నీకు ఒక గంగెత్తు ఒక పీక్ అయితే బొచ్చడు దొరికితే పైసలు. ఓ మమ్మీ ఏ ఆగుడాలి మమ్మీ, మా డాడీ రాకుండా మస్తే కానీ మా డాడీ ఒక కాలు ఎదిగిందని చెప్పలేం బాగా చెప్పిన పెళ్లి అమలికి రాడు. మరి లేకపోతే ఎందుకురా నీ అమ్మ మీకు ఇంకెత్తి వేరే మాకు పెళ్లి అవ్వాలే. చెప్తారా తోట్ల మేము బెండకాయ మీరినట్టు కోరుతారా? ఒక్క అరే అత్త కాదు పెద్ద బాబు, ఇప్పుడు నేను నేను బుర్రే బుర్ర కట్టుతాను, నువ్వేందే మంచిగా ఐదు సీల కడతాను సింపుల్ కడతాను రోజుల లోపల. కష్టపడే మీ కొరకు మీ కొరకు మమ్మీ డాడీ రాకుండా కానీ డాడీ అయిపోయి జైలు కట్టిపోతారా? ఎందుకు అడిగితే మంచాలని చెప్పకూరి వస్త్రం వద్దు నా అంగిపే వద్దు అంతేనా? మహేంద్ర మహారాజు మహాలక్ష్మీదేవి ఇద్దరు కొడుకులు అన్నం చేయండి ధనం చేయండి తయారు చేసుకున్నారు. ఇక్కడికి దగ్గర మధురాపురి పట్టణం అయినా భార్య భర్తలు మహేంద్ర మహారాజు తల్లి మహాలక్ష్మీదేవి ఇక్కడ తయారైతున్నారు. అక్కడ మదనాపురి పట్టణంలో ఉగ్రసేన మహారాజు నా ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ మదన సుందరి రెండవ బిడ్డ సుగ్ర సుందరికి ఇద్దరు బిడ్డలకు లగ్గం ఎత్తరా అని ఆ రాజ్యంలో ఒకరు నింబరు కొట్టిస్తున్నారు. ఎదురేసిండు బొబ్బలు కొట్టి పనులు వేసి ఆకాశం వేరందరూ వేస్తున్నారు పూజేవరంతా గద్దలేస్తున్నారమ్మా. అక్కడ రాజ్యాంగంలో ఉగ్రసేన మహారాజు తయారయ్యంగా ఇద్దరు కొడుకులు కోరుకున్నా మహాలక్ష్మీదేవి మహేంద్ర మహారాజు ఆ
ముగ్గురు బిడ్డలు కాబట్టి ఓనాడు కాకపోతే ఒకనాడు ఈ రాజ్యం మాకైతే దేశం మాకైతుంది. ఇక మీ ఇద్దరు బిడ్డల నా కొడుకులకు వేసుకుంటే ఒక్క బిడ్డ చిన్న బిడ్డ ఉంటే ఎవరికన్నా ఇచ్చి పెళ్లి అయితే ఈ రాజ్యం మొత్తం మాకైతుంది అనుకున్నది. ఇష్ట ప్రకారం పెళ్లి అయ్యవనంగరటువంటి ఒక ఆకాశం అంత అనుకునేసి భూతగలంత గద్దలేసి శివకంకునాలు మావిడాకుతులనాలు మణికంకునాలు కట్టి ఆ ఆనందంగా పచ్చని పందిట్ల పెళ్లి పోలు ఆ యొక్క మంగళ మల్లయ్య వచ్చి మైల పోలు పోసినాడు. ఆగో సాగరి రాజన్న వచ్చి చక్కదన పోలు ఎట్లా పోతున్నాడు మాయమ్మ అల్లోనే రడల్లోనే రడన్న ఎందుకు రావాలి? ఆగో చిన్న బిడ్డ కూడా పెళ్లి ఎత్తరు అన్నాడు ఆకన్న